యూత్ స్టార్ నితిన్, లై చల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం వంటి డిజాస్టార్ల తర్వాత నితిన్ నుండి వచ్చిన చిత్రం భీష్మ. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 21 విడుదలైంది. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ని సొంతం చేసుకోవడంతో మొదటి వారం పూర్తయ్యేసరికి బ్రేక్ ఈవెన్ సాధించి వరుసగా 3 ఫ్లాప్లతో సతమతమవుతున్న నితిన్కు ఈ చిత్రం స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడనే చెప్పాలి. అయితే ఈ చిత్రం ఓపెనింగ్స్ను చూసి ఖచ్చితంగా నితిన్ కెరీర్ బెస్ట్ అయిన ఆ కలెక్షన్లను అధిగమిస్తుందని అంతా అనుకున్నారు. కానీ డ్రై సీజన్ కావడంతో అందులోనూ కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల అంతగా రాణించలేకపోయిందనే చెప్పాలి. ఇక ఈ చిత్రం ఫైనల్ కలెక్షన్లు ఏరియాల వారీగా చూసుకున్నట్లయితే నైజం 9.27 కోట్లు, సిడెడ్ 3.34 కోట్లు, ఉత్తరాంధ్ర 3.19 కోట్లు, ఈస్ట్ 1.78 కోట్లు, వెస్ట్ 1.33 కోట్లు, కృష్ణ 1.62 కోట్లు, గుంటూరు 1.89 కోట్లు, నెల్లూరు 83 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా 1.95 కోట్లు, ఓవర్సీస్ 3.32 కోట్లు, ఇక మొత్తం వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా 28.52 కోట్లని అయితే రాబట్టింది. ఇక భీష్మ చిత్రం 22.7 కోట్ల బిజినెస్ చేయగా ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం 28.52 కోట్లని అయితే షేర్ రాబట్టింది. అయితే ఇప్పటికే ఈ చిత్రం కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు లాభాల బాట పట్టారు. అయితే ఈ సినిమా 6 కోట్ల ప్రాఫిట్ని సొంతం చేసుకుంది. ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఈ సినిమా 2013 సంవత్సరంలో ఫిబ్రవరిలో బ్లాక్ బస్టర్ అయిన మిర్చి కలెక్షన్లను మాత్రం అధిగమించలేకపోయింది. ఓవర్సీస్లో కూడా 1 మిలియన్ను దాటలేకపోయింది ఈ చిత్రం. ప్రస్తుతం నితిన్ రంగ్దే సినిమాలో కీర్తి సురేష్తో నటిస్తున్నాడు. ఈ వీడియో నచ్చినట్లయితే మా కలర్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని సినిమా విషయాలు మిస్ అవ్వకూడదు అనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ను నొక్కండి. లైక్, కామెంట్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.